ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ విష్ణువర్ధన్ అమెరికాలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన వర్జీనియాలోని యష్ బర్న్ లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ గరికపాటి మోహన్ రావు, మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే బోడా ప్రసాద్, ఏపీ పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ నాగుల్ మీరా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని వక్తలు ప్రవాసాంధ్రులకు విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్ గారు చూడండి. మీరిస్తున్న సహకారం, ఏదైతే వెనక నుంచి సపోర్ట్ చేస్తున్న మీ అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి క్రియాశీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఏ రకమైన రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ సంస్థలు కానీ, పారిశ్రామిక సంస్థలు కానీ, పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడి నుంచి మరి ఇంటరాక్ట్ చేసి కోఆర్డినేట్ చేసుకుని రాష్ట్రలో ఒక వ్యవస్థలు వచ్చే విధంగా పరిశీలన చేస్తున్న మీ అందరూ కూడా G10 గ్రూప్కి, అలాగే GWTS ప్రతి ఒక్కరు కూడా, సభ్యులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎన్నో విషయాలు ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మరి ఇక్కడున్న ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వారి వారి గ్రామాల్లో, వారి వారి జిల్లాల్లో ప్రభుత్వం చేసే అభివృద్ధికి తోడుగా వీళ్ళు కూడా ముందుకు వచ్చేసి అభివృద్ధిలో పాల్పంచుకుంటారని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి తెలుగు సోదరులు చాలా మంది చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకి కృషి చేయాలని చెప్పేసి ఈరోజు, అలాగే గ్రామాల్లో అభివృద్ధికి కూడా వీరు గ్రామాలని అడాప్ట్ చేసుకుని గ్రామాల అభివృద్ధికి కూడా సహకరించమని చెప్పేసి వారు ముందుకి, మేము కూడా చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకి వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే 2019 ఎలక్షన్లకు కూడా సిద్ధమవ్వాలని చెప్పి కూడా మంత్రి గారు పిలుపునిచ్చారు. దానిందరూ కూడా ఎన్ఆర్ఐ టీడీపీ సోదర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. తప్పకుండా వచ్చే ఎలక్షన్లలో 2014 మాదిరిగానే అందరూ కూడా ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి తప్పకుండా టీడీపీ విజయానికి కృషి చేస్తామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. 2019 తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి మనం గెలవాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కులంకృష్ణంగా చర్చించడం జరిగింది. అలాగే 2014 కంటే కూడా అత్యధిక మెజార్టీతో 2019 గెలుస్తాయని మా పెద్దలందరూ కూడా చెప్పడం, అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానీ ఎంతో ఆనందంగా వారి మాటలు వినటం, వారితో ఇంటరాక్ట్ అవటం చాలా సంతోషంగా ఉంది.